రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయంలోకి అడుగుపెట్టిన ఆరూరు రమేష్ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. తర్వాత ఇప్పుడు బీజేపీలో చేరారు. ఊగిసలాట మధ్య అటు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరూ దాదాపు దయాకర్ కూడా ఇంటికి వచ్చారు. ఆరూరు రమేష్ని తీసుకెళ్లారు, కేసీఆర్ని కలిశారు. తర్వాత ఏం జరిగింది? ఆరూరు రమేష్ బీజేపీలోకి మళ్ళీ ఎందుకు మారాల్సి వచ్చింది? మనతో పాటు మాట్లాడడానికి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఏం జరిగింది మొత్తం? ఒక ఊగిసలాట, ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇద్దరు కార్యకర్తలు మీ ఇంటి ముందు అధ్యాయకారు వచ్చి తీసుకెళ్లారు, ఏం జరిగింది అసలు? ఊగిసలాట ఏం లేదండి. నేను 13 సంవత్సరాలు ఆ పార్టీతో ఉన్న సంబంధం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమం, ఏర్పాటు తర్వాత జరిగిన నిర్మాణంలో భాగస్వామ్యం, మరి కేసీఆర్ గారితో ఉన్న మమకారం, అవన్నీ కూడా మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వచ్చినాం. మరి ఈరోజు దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతున్న మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని అనుకున్నాం. ఆ నిర్ణయంతోటే మరి ఇందులో చేరడం జరిగింది. కేసీఆర్ని కలిశారు, వరంగల్ నుంచి తన ఇంటికి వెళ్ళారు, నివాసానికి దయాకర్ తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగింది? కేసీఆర్ మీతో ఏం మాట్లాడారు? అక్కడ మాట్లాడిన విషయాలు పార్టీ విషయాలు మాట్లాడారు. దాంట్లో ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఉండండి, మీకు మంచి జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ని మేము ఒక పెద్ద దిక్కునే చూస్తాం కాబట్టి వారితో మాట్లాడి విషయం చెప్పి రావడం జరిగింది. కేసీఆర్ అంటే మీరు పెద్ద దిక్కు అంటున్నారు, అలాంటి పెద్ద దిక్కును వదిలిపెట్టి బీజేపీలోకి ఎందుకు చేరాల్సి వచ్చింది? ఈరోజు ప్రపంచంలోనే భారతదేశ స్థాయిని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నా జాతి పోరాటం 30 సంవత్సరాల పోరాటం ఎస్సీ వర్గీకరణ, మరి మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో అది జరుగుతుందనే నమ్మకం విశ్వాసంతో మరి ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మరి దేశ భద్రత కోసం అన్ని వర్గాలను, పేద వర్గాలను చేయూతనీయడానికి దాదాపు 25 కోట్ల పైచిలుకు ప్రజలకు పూర్ను ఈరోజు దారిద్ర దిగోరేఖ నుండి పైకి తీసుకొచ్చిన పరిస్థితి, మరి అనేక పథకాల ఇంప్లిమెంటేషన్, మరి ఈ దేశంలో అన్ని వర్గాలకు అన్ని మతాలని గౌరవించుకునే ఒక చక్కటి కార్యక్రమం, మరి పట్టడుగు వర్గాల కోసం ఆరాటపడుతున్న మరి కేంద్రంలో ఒక చక్కటి పాలన అందిస్తున్న, ఈ 10 సంవత్సరాల్లో ఒక చక్కటి పాలన అందిస్తున్న మరి మోడీ గారి నాయకత్వంలో వారి టీంలో చేరాలనే చేరడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం వచ్చినాం, ఈరోజు దేశం కోసం వచ్చాను, నేను అందుకనే చెప్పాను. కాబట్టి దీంట్లో ఎలాంటి అనుమానము, ఇంకేదో ప్రెజర్స్ లేవని నేను మీకు తెలియదు. ఇవే నిన్నటి నిన్న దయాకర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ నుంచి వీడేవారు మొత్తం వాళ్ళ స్వార్థం కోసం వెళ్తున్నారు అంటున్నారు, దాని మీద మీ సమాధానం? పార్టీ నుండి వెళ్ళినవని ఖచ్చితంగా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటారు, దాని స్వార్థం ఏం లేదు. అంటే మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సంథింగ్ తనన్న మాట మీనింగ్ అదే ఉంది. తప్పులు చేసినంత పెద్ద అదేం లేదు, ఇది ప్రజలకు తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు 2 పర్యాయాలు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించారు. మరి ఆ 10 సంవత్సరాల ప్రజలతో ఉన్న బంధం నేనేందో ప్రజలకు తెలుసు. మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇస్తే ప్రజల ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా గెలిచి, మొన్న కూడా మరి బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. కొంతమంది వెన్నుపోటుతో మరి ఆ రోజు ఓటమి జరిగిన మనస్తాపాన్ని నేను ఇంకా కోలుకోలేకపోతున్నాను. ఎవరు ఆరూరు రమేష్ వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఇక చాలామంది ఉన్నారు. దాని నేను ఓపెన్ మీటింగ్లో ఫలితాలు వచ్చిన తర్వాత జరిగిన అనేక మీటింగ్లో కూడా నేను ఎవరి మీద ఆరోపణలు చేయలే, అది జరిగింది. అంటే ఇప్పుడు మీరు బాధపడ్డా అంటున్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో మొన్న 2023 ఓడిపోయినాక బాధపడ్డా అంటున్నారు, వెన్నుపోటు పొడిచిన పర్సన్ ఎవరు? ఇక నేను అది ఎవరి పేరు చెప్పదలుచుకొని జరిగిపోయింది. ఎందుకు ఆరూరి ఓటమికి కారణాలు ఏంటి? ఈరోజు మొన్న వచ్చిన గాలిలో అనేక కోణాలు, ఒక మార్పు అనుకోను, లేకపోతే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధాల హామీలు, అనేక అబద్ధ ప్రచారాలు, అనేక అమలు కాని హామీలు,
చాలా ఇవ్వడం వల్ల ప్రజలు కన్ఫ్యూజ్ చెంది, మరి కాంగ్రెస్కు ఆకర్షితులయ్యారు తప్ప మరి వారి కాంగ్రెస్ వాళ్ళు చేస్తారనే గొప్పతనం లేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు కనపడుతున్నది, మరి 100 రోజుల పాలన అయిపోయింది, ఏం జరుగుతున్నది సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, పవర్ విషయంలో కానీ, లేదా వారు ఇచ్చిన హామీల అమల్లో కానీ, మరి ఎన్నికల కోడ్ వచ్చే వరకు మరి ఈ పథకం ఆ పథకం అమలు చేస్తా అని, ఇప్పుడు మేము ఇచ్చేవాళ్ళమే కానీ ఎన్నికల కోడ్ వల్ల మేము చేయలేకపోతున్నాం, ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికలకు చేస్తామనే విషయం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశారే తప్ప చిత్తశుద్ధితో ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు, ప్రభుత్వం లేదు. మీరేమో లేదంటున్నారు, మీ నియోజకవర్గంలో గెలిచిన వరకు కాంగ్రెస్ పర్సన్ నారాజు, తను కూడా ఎవరికి తెలియదు అనుకుంటా, అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి తెలుసు అంత మీ, అంటే మీరు 10 సంవత్సరాలు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ, తను ఎలా అసలు ఎలా గెలిచాడు అనుకోవచ్చు? ఇందాకనే చెప్పిన అమలు కాని హామీలు, మాయ మాటలు, మోసపూరిత కార్యక్రమాలతోటి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మొత్తం అమలు కావు. ఆల్రెడీ మహిళలకి బస్సు ఉచిత ప్రయాణం పెట్టారు, గృహజ్యోతి పెట్టారు, గ్యాస్ సిలిండర్, 6 హామీల్లో 420 హామీలు ఉన్నాయండి. ఏదో బస్సు ఇచ్చి బస్ ఇచ్చినాం, గ్యాస్ ఇచ్చినాం, చాలా ఉన్నాయి కదా. రైతు రుణమాఫీ జరగలేదు, ఈరోజు రైతులు చూస్తున్నారు. పవర్ విషయంలో కూడా కన్ఫ్యూజ్ ఉంది, రేషన్ కార్డు విషయంలో కన్ఫ్యూజ్ ఉంది. వాళ్ళు ఇచ్చిన హామీలు మమ అనిపించుకునే కార్యక్రమం చేసారు కానీ క్షేత్రస్థాయి నుండి తీసుకురావటం లేదు. అంటే ఆరూరి రమేష్ ఓడిపోవడానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలే మీకు ఇబ్బంది కలిగించిన 100% కాంగ్రెస్ ఇచ్చిన అందులో ఒకటి వెనుకోట హామీలు వెనకాల జరిగిన కుట్ర. అంటే మీ బీఆర్ఎస్ పార్టీ నుంచా వేరే పార్టీల నుంచా వెన్నుపోటు? ప్రధానంగా కూడా ఆరూరి రమేష్ అంటే కొంతమంది లీడర్లో కూడా కోపం ఉండే మంత్రి అనుకుంటా నాకు తెలిసి, ఇంతకుముందు కూడా అతని పేరు కూడా మీరు చెప్పట్లేదు, ఎందుకు ఆరూరి రమేష్ని ఓడగొట్టాలని ఎందుకు అంత సంకల్పం? వాళ్ళకి కష్టపడి అట్టడుగు నుండి ఎదిగిన వ్యక్తిని నేను, కష్టాన్ని నమ్ముకున్నవాడిని. ఒక వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత విద్య పూర్తి చేసుకొని వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి మరి ప్రజారాజ్యంలో మరి చిరంజీవి గారి నాయకత్వంలో సమాజం సామాజిక న్యాయం బడుగుల అభివృద్ధి అవినీతి రహిత పరిపాలన కోసం ఆ రోజు ఆ పార్టీలో చేరి పనిచేసినాం. తర్వాత ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి చిత్తశుద్ధితో పనిచేసినాం. ఈరోజు దేశం కోసం, నా జాతి ఆత్మగౌరవం కోసం ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు వర్ధనమేడ నియోజకవర్గ ప్రజలకి ఆరూరి రమేష్ చేసిందేంటి? జస్ట్ వెయిట్. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చాం. సంక్షేమ ఫలాలను నేరుగా గడపకు వెళ్ళి అందించాం. మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో తీసుకున్నాం. అది మనబడి మన బాధ్యత కార్యక్రమం కావచ్చు. మనబడి మన బాధ్యత కార్యక్రమంలో అదనంగా శిక్షణ ఇచ్చి ట్యూటర్లను పెట్టాం. 10th క్లాస్ పిల్లలకు అల్పాహారం ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇయర్ కూడా అమలు చేసింది. నేను 10 ఏళ్ళనే 10th క్లాస్ పిల్లలకు అల్పాహారం ఇచ్చాం. అదేవిధంగా ఎగ్జామ్ మెటీరియల్ కావచ్చు, ఉన్నత చదువుల కోసం సహాయసహకారాలు కావచ్చు, అదేవిధంగా వైద్యం కోసం కావచ్చు, లేదా ఇతరత్ర సహకారాల కోసం మా ట్రస్ట్ నుండి అనేక కార్యక్రమాలు చేసినాం. మొన్న 2018లో నోటిఫికేషన్ పడితే 2000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియంలో ఉచిత శిక్షణ ఇచ్చి భోజన వసతి కల్పిస్తే దాదాపు 226 మంది ఉద్యోగాలు పొందిన పరిస్థితి మా ట్రస్ట్ ఉంటుంది. మొన్న జరిగిన మెగా నోటిఫికేషన్లో మరి మామనూరు 4th బటాలియన్లో దాదాపు 2000 మంది పైచిలుకు యువతీ యువకులకు మరి శిక్షణ ఇస్తే దాదాపు 500 పైచిలుకు క్వాలిఫై అయిన పరిస్థితి ఈ ఆరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఉంది. ఒక చిత్తశుద్ధితో దేవుని దేవల్ల మనకు ఒక రూపాయి వస్తే దాంట్లో ఏమన్నా సహాయం చేయాలనే తపనతో ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలతో పాటు వ్యక్తిగా మా తండ్రి గారి పేరు అనేక కార్యక్రమాలు చేసినాం. అది వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆరూరి రమేష్ ఆపదలో ఏ విధంగా ఆదుకున్నాడు,
ఆరూరి రమేష్ ఆపదకు ఏ విధంగా అండగా ఉంటారు, ఆరూరి రమేష్ ఏ విధంగా కాపాడుతుంటారో ప్రతి పౌరుడికి తెలుసు, ప్రతి కార్యకర్తకు తెలుసు, ప్రతి ఓటరుకు తెలుసు. అందుకే 14లో 18లో జరిగిన వచ్చిన ఫలితాల రిజల్ట్ ఏందో మీకు తెలుసు, 23లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో జరిగిన పరిణామాలు మీకు ఇందాక. ఎంపీ టికెట్ ఇవ్వకపోతేనే ఆరూరి రమేష్ పార్టీ మారిందంటే ఏమంటారు? ఎంపీ టికెట్ నేను ఆశించింది కాదు, నాది ఎమ్మెల్యే టికెటే. కానీ ఎస్సీ రిజర్వ్డ్ కావడం వల్ల ఈ ఎంపీ ఎపిసోడ్ అంతా నా చుట్టూ తిరిగి మరి ఖచ్చితంగా మరి బరిలో దిగాల్సి వచ్చింది. కాబట్టి ఈరోజు ఆ రోజు ఏదైతే ద్రోహం చేశారో మళ్ళీ చేస్తారనే ఒక నమ్మకం నాలో ఉంది. ఆరూరి రమేష్ గారికి బీజేపీ హామీ ఇచ్చిందా రేపు ఎంపీ టికెట్ ప్రచారం కూడా జరుగుతుంది ఆల్మోస్ట్ మీరే కన్ఫర్మ్ అని? పార్టీలో చేరాం, బీజేపీ వాళ్ళు హామీ ఇచ్చారు, అభ్యర్థిగా ప్రకటిస్తే బరిలో తూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. కిషన్ రెడ్డితోటి కనవాపుకున్నారు మొట్టమొదటిసారిగా నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టారు వరంగల్లో, ఎలా అనిపించింది? ఇక కొత్త కదా, మాకు అక్కడ ఉన్న అనుబంధం చాలా సంవత్సరాల అది, ఈరోజు కొత్త ప్రయాణం జరుగుతున్నది కాబట్టి ఆ విధంగా పాత్రలో వాళ్ళతో ఏ విధంగా కలిసి పనిచేసినా వీళ్ళతో కూడా. అంటే మీన్స్ ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బీజేపీకి కోఆర్డినేషన్ లేదు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ ఉండదు అంటారు, ఇలాంటి సమయంలో ఆరూరి రమేష్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది? అందరినీ కలుపుకొని ముందుకు పోతాం, అందరికి పార్టీ కోసం పని చేయాల్సిందే. ఎవరి ఇండివిజువాలిటీ వారికి ఉన్నా పార్టీ విషయంలో అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక్క ఆరోపణ అండి, అదే వర్ధనపేట నియోజకవర్గంలో బీజేపీ లీడర్స్ పైన ఆరూరి రమేష్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసులు పెట్టారు, మళ్ళీ ఈ పార్టీలోకి ఎట్లా వచ్చారు అని చెప్పేసి కొంతమంది బీజేపీ నేతలు కూడా అన్నారు, దీని మీద మీ సమాధానం? వర్ధనపేట నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పాలన సాగింది. అనేక మంది ఇతర పార్టీల వారు ఎవరు వచ్చినా పని, నేను ప్రజాప్రతినిధిగా అనేక మందికి పనిచేసి పెట్టాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు ఆల్మోస్ట్ 3rd degree పెరమల్లగూడెం రైతులది ఆరూరి రమేష్ వెహికల్కి అడ్డం వస్తే కన్ఫ్యూజ్ గదే. ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామానికి వెళ్ళాం, మా పనిలో మేము ఉన్నాం, కారు దగ్గర అలచలు చేశారు తప్ప మమ్మల్ని అడుగుకున్నది ఏం లేదు. జరిగిన పరిణామాల్లో పోలీసు అధికారులు అక్కడ లేరు, మేము ఉంటే ఇది జరగపోయేది అనే ఉత్సాహంతో ఉరికొచ్చి వాళ్ళను ఇబ్బంది పెట్టారే తప్ప నేను ఆ రోజే తీవ్రంగా ఖండించాను, ఆ రోజే నేను తీవ్రంగా ఖండించాను. దాన్ని రాజకీయం చేసుకోవడానికి, రాజకీయంగా బెనిఫిట్ పొందడానికి దెబ్బలు కూడా ఉన్నాయి, పోలీసులు కొట్టిన దెబ్బలు ఆల్మోస్ట్ మేమే వార్త చేసిన తొలగలి ఎగ్జాక్ట్లీ. వాళ్ళు రాజకీయం చేసుకోవడానికి, రాజకీయం పబ్బం గడుపుకోవడం. ఎవరు రాజకీయం అంటే? ఇతర పార్టీల వారు, అది కాంగ్రెస్ కావచ్చు లేదా ఇతర కావచ్చు. ఓకే, ఆ రోజు జరిగిన పెనుగులాటలో కానిస్టేబుల్కి ఇక్కడ గీరుకున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు ఏఎస్ఐ, అంతే కదా ఏఎస్ఐకి. నేను స్పష్టంగా చెప్పిన అది రైతులు మా దగ్గరికి ఏం రాలే, వాళ్ళు కారు దగ్గరే ఉన్నారు, మా పని మేము చేసుకున్నాం, మీరు తొందరపడ్డారని నేను ప్రెస్లో కూడా వచ్చింది. లేటెస్ట్గా వరంగల్ వస్తున్న వార్త ఫోన్ ట్యాపింగ్, దయాకరావు ఎర్రబెల్లి దయాకరావు ఆ మీ నియోజకవర్గం ఏమనుకుంటే పర్వతగిరిలోనే దాదాపు వార్ రూమ్ పెట్టారు అని చెప్పేసి అంటున్నారు, దీని మీద మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు తెలియదండి అది. అంటే మీ నియోజకవర్గం, మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం పర్వతగిరి, అక్కడ వార్ రూమ్ ఉన్న విషయం మీకు ఎట్లా తెలియదు? అంటే ఏ ఇంట్లో ఏం జరుగుతుందో అనేది ఒక శాసన సభ్యునిగా అది కాదు కదండి. ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాలనలో ప్రభుత్వ అధికారులని పని ముందు నడిపించే విధానం తప్ప మరి పర్సనల్గా ఏం జరుగుతుందని ఎట్లా తెలుస్తుంది? కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో నా పాత్ర ప్రజా పాత్ర, మరి అది ఏం జరిగింది ఏంది అని ఈ మధ్యనే నేను పేపర్లు ఎర్రబెల్లి పేరు వినబడుతుంది, దాని మీద ఏమంటారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో? అది నేను మొన్న కూడా మీ ఇంటికి వచ్చినట్టున్నారు, అంటే అంత పరిచయం మీకు ఉన్నట్టుంది ఇద్దరికి. పేరు వచ్చింది అని అంటే దాని మీద ఎంక్వైరీ అవుతున్నది, ఎంక్వైరీ అయితే అది ఎవరు భాగస్వాములు ఏం జరిగింది అనేది స్పష్టంగా మరి అధికారులే ప్రకటిస్తారు కదా. ఓకే, ఎంపీ ఎలక్షన్స్లో ఆరూరి రమేష్ బరిలో ఉండబోతున్నారా? 100% కన్ఫర్మ్. అంటే ఎమ్మెల్యే నుంచి ఎంపీగా మీరు ఎందుకు నిలబడాలని మీ మైండ్ ఎందుకు చేంజ్ అయ్యింది? నేను ఇందాకనే చెప్పాను,
భారతీయ జనతా పార్టీ భారతదేశ ఉన్నతిని ప్రపంచ స్థాయిలో నిలుపుతున్న మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని వచ్చాం. అవకాశం ఇస్తే 100% బరిలో ఉంటాం. బీజేపీనే ఎందుకు మీరు ఎన్నుకున్నారు? మీ ఇతర పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ అంటే మీరు ఆరోపించారు, ఓకే, ఇంకా మీ ఇతర పార్టీలు కూడా ఉన్నాయి, ఎందుకు మీరు వేరే పార్టీలోకి వెళ్ళారు, బీజేపీనే ఎందుకు ఎన్నుకున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్లో అధిష్టానం నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నా, కింది స్థాయిలో జరిగిన మోసాలకి నేను మనోక్షోభ చెందినని చెప్పాను. ఈ ఆల్టర్నేటివ్ ఏం చెప్పబోతున్నారు మీ అంటే టికెట్ కోసం, రేపు రానున్న రోజులలో టికెట్ కోసం కానీ మీ ప్రజలకు కానీ? నేను వరంగల్ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నా, రెండు పర్యాయాల నా శాసన సభ్యునిగా ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగా పేదల పక్షాన ఏం చేశానో మీ కళ్ళ ముందు ఉంది. మరి కష్టపడి ఒక చిన్న కుటుంబం నుండి వచ్చి ఉన్నత విద్యను అందుకొని వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళి వ్యాపారంలో ఉన్నప్పుడు అనేక మంది పేద వర్గాల పేద బిడ్డలు చదివించి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి రాజకీయ అవకాశం వస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయొచ్చనే ఆలోచనతో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు మీ కళ్ళ ముందు ఉంది. మీరు ఆలోచించండి, దయచేసి ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి పార్టీ అభ్యర్థిగా మరి అవకాశము మోడీ గారి నాయకత్వంలో వస్తే నన్ను నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలి. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంలో ఈరోజు ఒక భరోసా ఈ దేశానికి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మోడీ అంటే మరి ప్రపంచ స్థాయిలో మరి ఏ విధమైన విజయంతో ముందుకు పోతున్నారు కూడా కనపడుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఇది నా విజ్ఞప్తి. జరుగుతున్న ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మోడీ పాలనలో ఏ చిన్న అవకతవకలు లేకుండా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఒక చక్కటి పాలన అందించిన మరి పార్టీని మీరు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా ఆరు రమేష్ గారి ఓటమికి అయితే వెన్నుపోటు ఒకటి కారణం అంటున్నారు, అప్పుడున్న పరిస్థితులు కూడా కారణం అంటున్నారు. మొత్తానికి ఆరు రమేష్ ఎంపీ బార్లో అయితే నిలబడతా అవకాశం పార్టీ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి రమేష్ అయితే చెప్తున్న సిచ్యువేషన్. ఇది ఈరోజు ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.